Alcara Soft Water Conditioner Solution for Hot Water Problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. అసలు జనసేన క్యాడర్ ఎటువైపు ఉంది? నిజంగా జనసేన క్యాడర్ ఉందా? క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ ఏమైంది? నిన్న భీమవరం జనసేనని పెట్టిన పార్టీ మీటింగ్ లో ఒక్కరు కూడాను అక్కడ హాజరు కాని పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది? డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ్ రెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మనం మొత్తంగా తీసుకున్నట్లయితే నిన్న జనసేన భీమవరంలో ఏర్పాటు చేసిన పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ లో ఎక్కడ మనకి జనసేన క్యాడర్ కానీ జనసేనకు సంబంధించిన కార్యకర్త కానీ కనిపించని వైనం. మొత్తం అంతా తెలుగుదేశం వాళ్ళే అక్కడ ఉండి దగ్గరుండి అంతా చూసుకున్నారు అనే టాక్ వస్తుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏం జరుగుతోంది, జనసేన పార్టీకి సంబంధించి ఏం జరుగుతోంది, అసలు ఎలా తీసుకోవాలి మనం? అంటే బేసిక్ గా జనసేన పార్టీ అది ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ రూపం ఇంకా రాలేదు. అది వారు స్వయంకృత అపరాధం కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీని స్థాపించినప్పటికి కూడా ఆయన పార్టీ ఆయన నడక సినిమా స్టైల్ దాటట్లేదు. జనరల్గా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదే సినిమా ఫ్యాన్స్. అంటే ఆయన సినిమా రంగం నుంచి వచ్చాడు కాబట్టి ఫ్యాన్సే ఆయనకి పునాది. కానీ ఫ్యాన్స్ పునాదిగా ఉండడం ఒక అడ్వాంటేజ్, ఫ్యాన్స్కే పరిమితం కావడం డిసడ్వాంటేజ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అడ్వాంటేజ్ ఫ్యాన్సే, డిసడ్వాంటేజ్ ఫ్యాన్సే. అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఆయన ఇన్ని కాలం పాటు సినిమాలో నటించిన కారణంగా ఏర్పడినటువంటి ఒక అసెట్, అశేషమైనటువంటి ఫ్యాన్స్. కానీ ఆ ఫ్యాన్స్ని ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీగా కన్వర్ట్ చేయాలి, రాజకీయ పార్టీ రూపాన్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు వాళ్ళు పునాదిగా మారతారు. ఆ ప్రయత్నం ఆయన ఈ 10-15 ఏళ్ల కాలంలో చేసే ప్రయత్నం చేయలేదు. దానికి వాళ్ళు పేర్లు కూడా పెడుతున్నారు, మేము ఇప్పుడు మా రూపమే బెటర్ డిఫరెంట్, మాది రాజకీయ పార్టీ కన్నా స్వచ్ఛంద సమస్య లాగా పనిచేస్తాము, ఇట్లా మాట్లాడుతున్నారు. స్వచ్ఛంద సమస్యలు ఏవి కూడా రాజకీయాల్లో సక్సెస్ కావు. ఎందుకంటే అన్నా హజారే గారు స్వచ్ఛంద సమస్య పెట్టి పెద్ద అవినీతికి వ్యతిరేకంగా పోరాడాడు, ఆయన సక్సెస్ కాలేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ దాన్ని రాజకీయ పార్టీగా కన్వర్ట్ చేసి చీఫ్ మినిస్టర్ ఢిల్లీ అయినాడు, పంజాబ్ లో గెలిపించాడు. కాబట్టి ఎప్పుడు కూడా అభిమానం, స్వచ్ఛంద సమస్యల యాక్టివిటీ పొలిటికల్ గా టర్న్ తీసుకోకపోతే ఇబ్బంది వస్తుంది. రెండోది సినిమా ఫ్యాన్స్ లో రెండు సమస్యలు ఉంటాయి. సినిమా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ అవుతారు. ఆ ఫ్యాన్స్ లో అన్ని రకాల పార్టీ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అభిమానులుగానే పెట్టేస్తే అభిమానిగా పవన్ కళ్యాణ్ చూస్తారు, ఓ ఎవరు ఓటు వేసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సభలో, నాకు జిందాబాద్ కొడతారు, జగన్ కొట్టేస్తారు మీరు అని ఒక సభలో అన్నాడు. అంటే అర్థం ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ దగ్గర వైజాగ్ ప్రజలతో అన్నారు అన్నాడు. అంటే ఫ్యాన్స్ అట్లే ఉంటారు, ఫ్యాన్స్ తప్పు కాదు. ఫ్యాన్స్ అనే వాళ్ళకి రాజకీయాలు ఉంటాయి, ఆయన యొక్క యాక్టింగ్ చూసి అభిమానిస్తారు. ఇప్పుడు ఆ యాక్టింగ్ వరకే పవన్ కళ్యాణ్ గారు పరిమితం కాకుండా ఒక రాజకీయ నాయకుడు తన దశ దిశ నిర్దేశించుంటే పార్టీ ఆయన అభిమానించే వాళ్ళు కొంతమంది ఈ రాజకీయ ఇష్టం లేక వెళ్ళిపోయేవాడు ఉంటారు. కానీ ఆయనకంటూ ఒక వ్యవస్థాగత ఏర్పాటు ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి వ్యవస్థాగత నిర్మాణమే లేదు, ఆయన అభిమానించే వాళ్ళు తప్ప ఉండరు. దానివల్ల ఏమవుతుందంటే క్రిటికల్ పొలిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మీరు ప్రధానంగా ఆయన పార్టీ మీటింగ్లో కార్యకర్తలు కనపడదంటే కార్యకర్తలు ఎవరు? ఒక చట్టం, ఒక జిల్లా కమిటీలు, ఒక డివిజన్ కమిటీలు ఇట్లుంటే వాళ్ళు కార్యకర్తలను పేరు పెడతాం. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చినా ఫ్యాన్సే వస్తారు. ఆ ఫ్యాన్స్ వచ్చినప్పుడు వస్తారు, రాకపోతే పోతారు. రెండోది ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని? వాళ్ళు ఏమి కోరుకోరు, ఓన్లీ ముఖ్యమంత్రినే కోరుకుంటారు. ఎట్లా అవుతారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సినిమాలో ఎట్లయితే హీరోగా అల్టిమేట్ గా ఆయన ఏం చేసినా అది సక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఆయన సినిమా, ఆయన డైరెక్టర్, ఆయన ఇష్టం. దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఫ్యాన్స్. రాజకీయాల్లో కుదరదు. రాజకీయాల్లో కూడా మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతే ఎట్ట ముఖ్యమంత్రి అవుతాడు? నువ్వు పొత్తు పెట్టుకునేది ఎవరితో? 15 ఏళ్ళ ముఖ్యమంత్రి, 40% ఓట్లున్న పార్టీ, 6% ఓట్లున్న జనసేన ముఖ్యమంత్రి అయిపోతాడు. అది చూడరు ఫ్యాన్స్. ఫ్యాన్స్ ఏం చేస్తారంటే మా అభిమాని ముఖ్యమంత్రి అయిపోవాలి అంతే. ఎట్లా అవుతారో తెలియదు. సినిమాలాగా అవడం కుదరదు కదా. ఒకరోజు ముఖ్యమంత్రి మహేష్ బాబు అయిపోయాడు, అందులో అయిపోయినారు. అట్ట సినిమాలో కుదరదు. కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ స్థాయి నుంచి దాటట్లేదు, అది వాళ్ళకున్న బలహీనత. ఆ పరిమితులు మనకి ఇక్కడ ఎన్నికల టైంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యే నియోజకవర్గాలు, పోలింగ్ బూతులు ఇవన్నీ కావాలి కదా. ఇప్పుడు మీరు చూడండి తెలుగుదేశం పార్టీ అనేక పోలింగ్ విషయాల అక్రమాలపైన ఫిర్యాదులు చేస్తా ఉంది. అది అక్రమమా సక్రమమా పక్కన పెట్టండి, ఒక పొలిటికల్ పార్టీగా నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అని అవన్నీ ఇవన్నీ పెడతాను. జనసేన నుంచి ఫిర్యాదు ఎప్పుడైనా చూసినారా మీరు? అంటే గ్రాస్ రూట్ లెవెల్లో లీడర్షిప్, ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా ఓటింగ్ లో సమస్య వస్తే కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు తెలుగు జనసేన నుంచి సింగిల్ కంప్లైంట్
ఎలక్షన్ ప్రాసెస్ చెప్తారు జనరల్ గా, దుర్మార్గం, దుష్టం ఏదో మాట్లాడేస్తారు. అంటే వాళ్ళు ఒక అధికారులు వీళ్ళు సినిమా అనుకోవడం డైలాగ్స్ ఇది లా మాట్లాడారు వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేస్తున్నాయి తప్ప స్పెసిఫిక్ గా పలానా నియోజకవర్గంలో దొంగ ఓట్లు అది కరెక్ట్ ఆర్ రాంగ్? ఇప్పుడు తెలుగుదేశం చేస్తా ఉంది కదా, 5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు అని ఏదైనా ఇప్పుడు అంతో ఇంతో యాక్షన్లు ఎవరి పైన జరిగాయి? తెలుగుదేశం ఫిర్యాదుల పైన జరిగినాయి. జనసేన నుంచి ఫిర్యాదు ఏమైనా ఉందా? లేదంటే ఇక్కడ ఎవరు వాళ్ళు కార్యకర్తలు ఎవరు, నాయకులు ఎవరు, ఈ గందరగోళం వద్ద ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా జనసేన అనే ముసుగులో టీడీపీ క్యాండిడేట్స్ జనసేన వైపు నిల్చునే అవకాశాలు ఉంటాయంటారా? ఈ మనం మొత్తం అంతా చూస్తున్నాం, జనసేనని కూడాను మాక్సిమం టీడీపీ నేతలతోనే కొంచెం సయోధ్యం ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఎవరైతే జనసేన పార్టీ జెండా పట్టుకొని ఇప్పటి వరకు నడిచారో వాళ్ళ దగ్గర వాళ్ళతో సయోధ్యం అనేది చాలా తక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు మనకి ఎంతో కొంత ఆ నాయకుడు వెనకతలు నడుస్తున్నారు అంటే కొంత జనసేన పార్టీ తరపున మేము అని చెప్పుకోవడానికి ఎవరు ఇక్కడ కనిపించట్లేదు. రేపు అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. నేను ఇంతకు ముందు మనం ప్రస్తావించినట్టు కార్యకర్త అంటే ఇప్పుడు వైసీపీలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు అనడానికి ఒక లాజిక్ ఏంటి? కార్యకర్త ఎవరో తెలుసు నన్ను కాబట్టి అసంతృప్తి అని వస్తుంది. జనసేనలో అసంతృప్తికి అర్థం లేదు, ఎందుకంటే ఎవరు కార్యకర్త? రికగ్నేషన్ ఏముంది? అందరూ ఫ్యాన్సే కదా. అంటే కార్యకర్తలు అని ఎవరు లేక లేరని కాదు, ఈ కార్యకర్తలు ఫ్యాన్స్ కి తేడా లేదు వైఎస్ జనసేనలో. అందువల్ల ఎవరు కార్యకర్త చెప్పలేము. మీరన్న ప్రశ్న ఏమొస్తుంది, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో 20, 30, 40, 40, 50 ఏదైనా సరే వాళ్ళు ఇద్దరు అడ్జస్ట్మెంట్ ప్రకారం ఎమ్మెల్యే సీట్లు అడ్జస్ట్మెంట్ కుదిరాయి అనుకోండి, ఎవరిని పెట్టాలి అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా? బాగా జగన్మోహన్ రెడ్డి మన పవన్ కళ్యాణ్ ప్రేమించి సినిమా థియేటర్ల ముందు సినిమా హిట్ అయినప్పుడు మాట్లాడుతుంటారు కదా, వీర విహారం చేస్తుంటారు కదా, పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా నటించాడు, ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెడితే ఏమవుతుంది? అతనికి ఏమీ తెలియదు, మళ్ళీ అరుస్తుంటాడు తప్ప ఏం తెలియదు. కాబట్టి ఫ్యాన్స్ని తీసుకొచ్చి పెట్టేస్తే ఇబ్బంది వస్తుంది. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేయడం అంటే అన్ని అన్ని బూతుల్లో ఏజెంట్లు పెట్టుకోవాలి, నేను చెప్పాడు కదా డబ్బు అన్ని ఇవన్నీ కొట్టాలి కొట్టించుకోవాలి, చాలా ఉంటాయి రాజకీయాల్లో, ప్రత్యర్థిని ఎదుర్కోవాలి, మంచి చెడ్డ అన్ని చేయాలి. ఇవి అనుభవం ఉన్నోడు తప్ప ఎవడు చేయలేడు. ఇప్పుడు ఆ అనుభవం ఉన్నోడు పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఉన్నారు? అభిమానులు 100,000 ఉండొచ్చు. ఆ 100,000 మందిలో అనుభవం ఉండి, రాజకీయ అనుభవం ఉండి, ఈ పొలిటికల్ సెక్టర్లో ఇరుక్కునే కొట్టేవాళ్ళు లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే, ఒక 30, 10 నాకు ఈ పరిస్థితులు లేవు, నాకు 5 సీట్లు అంటే జనం కొడతారు. అలాగని 30 సీట్లు ఇచ్చేస్తే 30 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టాలిగా. ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టాలంటే ఈ అనుభవం ఉన్న వాళ్ళు, ఈ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరో మనకు కనపడరు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో. అభిమానులు ఎక్కువ ఉండొచ్చు కానీ కనపడరు. ఇప్పుడు 6% ఓట్లు ఉంది కానీ అనుభవం ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంతమంది ఉన్నారు? కానీ 0.45% బీజేపీకి ఉంది. కానీ ప్రతి నియోజకవర్గంలో ఒకరు ఇద్దరు అనుభవం ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. ఒక ఒక రాజకీయ పార్టీకి, రాజకీయ లక్షణాలు లేని పార్టీకి ఉన్న వ్యత్యాసం అది. ఇప్పుడు సిపిఐ సిపిఎంకి 0% ఓట్లే, 0.5% ఉంటాయి. కానీ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లు ఉంటారు, వాళ్ళకి ఓట్లు ఉంటాయి లేకపోయినా. ఆ ప్రొఫెషనల్ పొలిటికలిజం అనేది ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఆయనే ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఈ రేపు ఏమవుతుంది, మీరు చెప్పిన ప్రస్తావన వస్తుంది, రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇచ్చేసారు అనుకుని ఏం చేయాలి? అప్పుడు ఇంకొక రోట్లో వస్తారు, తెలుగుదేశం పార్టీలో సీటు రానోడు ఇక్కడ వచ్చి జనసేన పేరుతో పోటీ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, అర్థమైపోతుంది ప్రజలకి, ఈయనకి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లేరు. ఇప్పుడు ఎవరు తెలుగుదేశం, ఎవరు జనసేన, ఎవరు తెలియదా? కాబట్టి ఇప్పుడు జనసేన అభిమానులు అందరూ సినిమా ఫ్యాన్స్ థియేటర్ల కాడ హంగామా చేసేవాడే రేపు ఎమ్మెల్యే క్యాండి వాళ్ళే కనపడతారు జనసేన నాయకులుగా. వాడు రేపు అభ్యర్థి కాకుండా కొత్త ముఖం వచ్చింది అనుకోండి, ఆ కొత్త ముఖం తెలుగుదేశం ముఖం అని అందరూ తెలుసు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 8 పోయి 8 సీట్లు ఇచ్చారనుకోండి, అవి విలువ పోతుంది కదా. కాబట్టి ఇట్లాంటి సమస్యలు క్రూషియల్గా వస్తుంది. ఇంకొక సమస్య ఏంటంటే, చాలా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంతమంది పోతున్నారో లేదో, ఫ్యాన్స్ పోతున్నారు, కానీ ఎమ్మెల్యే సీట్ ఆశించే వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎంత పోతున్నారో, చంద్రబాబు దగ్గరికి ఇంకా ఎక్కువ పోతున్నారు. ఇంకా పొత్తు కుదరలే, పొత్తు సీట్లు లేరు. ఇప్పుడు తిరుపతికి ఆయన వచ్చారనుకో, జనసేన నాయకులు అందరూ పోయి వెల్కమ్ చెప్తుంటారు చంద్రబాబుకి. అంటే అర్థం ఏంటి, రేపు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా జనసేన తరఫున పోటీ చేసిన గెలిపించాల్సింది ఎవరు? మళ్ళీ తెలుగుదేశం. కాబట్టి ఇప్పటి నుంచే స్వాగతం చెప్పడం మొదలెట్టారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడికి, ఇప్పుడు ఒరిజినల్ అధ్యక్షుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్, జనసేన సైనికులకి. సైనికులేమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యే సీట్ ఆశించే వాళ్ళందరూ చంద్రబాబుతో బాగుంటే బాగుంటుంది అనిపిస్తారు. రేపు ఎమ్మెల్యే సీట్ కేటాయించాలి, రేపు వాళ్ళని గెలిపించాలి, కాబట్టి ఇవన్నీ వస్తే రేపు చంద్రబాబుతో బాగా అసోసియేట్ అయిపోతాడు. ఈ అసోసియేషన్ పెరిగి రేపు పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబుతో బాగా అయిపోతాడు. ఇది ఈ రెండు సమస్యలు ఎదుర్కోబోతాడు పవన్ కళ్యాణ్ గారు. అది ఈ జనసేన డిస్టర్బ్ కావడానికి దారితీస్తుంది. ఆ రకంగా ఇప్పుడు మాక్సిమం మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇలానే వెళితే మాక్సిమం ఇంకా జనసేన పార్టీ అనేది కూడా ఉండదేమో, ఆ తర్వాత విలీనం అంటారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చిరంజీవి గారు 18 మంది ఎమ్మెల్యేని గెలిపించుకున్నాడు, ఆయన పార్టీనే విలీనం చేసేసినాడు.
చాలా మంది ఏమనుకుంటారంటే విలీనం చేయడం తప్పు అనుకుంటారు, తప్పే. ఇంకొక 6 నెలలు విలీనం చెప్తే ఆయన తప్ప ఎవరు పార్టీలో ఉంటారు, అందరూ సరదా పార్టీ సర్దుకునేస్తుంటారు. అంటే ప్రొఫెసర్ అంటే అప్పటికప్పుడు ఏం చేసినాడు ఆయన అభిమానులు, వీళ్ళని ఎట్లా ఆయన కరుడు కట్టినటువంటి వివిధ పార్టీ నాయకులంతా తీసుకొచ్చి పెడేసినాడు. అంటే వాళ్ళే వచ్చినారు ఏడ గెలుస్తామట, వాళ్ళందరికీ ఆల్రెడీ ఏరే పార్టీతో అసోసియేషన్స్ ఉన్నాయి, లీడర్లు ఆల్రెడీ ఎస్టాబ్లిష్. కొత్త పార్టీ పెట్టినప్పుడు కొత్త లీడర్షిప్ వస్తే నీతో ఉంటారు, నువ్వు ఎవరిని పెట్టావు ఎలక్షన్ వచ్చేసరికి ఏమీ తెలియకుండా లీడర్షిప్ కావాలని ఎవరినంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టే, ఎవరినంటే వాళ్ళంటే ఆల్రెడీ కరుడు కట్టినటువంటి పొలిటికల్ లీడర్ తీసుకొచ్చి పెడేనాడు. వాళ్ళు ఇవాళ తెలుగుదేశంతోనో కాంగ్రెస్తోనో మంచి అసోసియేషన్ ఉంది, గెలిచిన తర్వాత సర్దుకున్నారు. ఇదేదో సర్దుకునేట్టుగా ఉంటారు, మనమే సర్దుకుంటే పీడా పోయిందని సర్దేసినాడు కాంగ్రెస్ లో, గౌరవాన్ని మిగులుతున్నారు. లేకపోతే ఆయన ఒకడే మిగులుంటాడు. రేపు పవన్ కళ్యాణ్ పరిస్థితి కదా, ఇట్లా సర్దుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఈయనకి 10 మంది 20 మందిని గెలిపించినా ఇట్లాంటి వాళ్ళని ఇతర పార్టీల వాళ్ళు తీసుకొచ్చి గెలిపిస్తే వాళ్ళు వాళ్ళు కావాల్సిన పార్టీ సర్దుకునేస్తారు, అప్పుడు ఈయన ఒకడే మిగులుతాడు. ఇప్పుడు గెలిచిన రాపాక ఎందుకు వెళ్ళిపోయినాడు, మన పొలిటికల్ పార్టీ చట్టం లేదు కాబట్టి వెళ్ళిపోయినాడు. రేపు అదే పరిస్థితి వస్తుంది, ఎవడు గెలిస్తే వాళ్ళు తల్లి వెళ్ళిపోతారు, అప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడే మిగులుతాడు. కాబట్టి ఇప్పుడు లాజిక్ ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారికి 30 ఇస్తే దాంట్లో 25 జగన్ కి ఇచ్చినట్టే కదా అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారికి 30 సీట్లు ఇస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ఇచ్చింది జగన్ కి ఇచ్చినాడు అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అంటే ఓడిపోతామని చెప్పడం. అలాగని తక్కువ తీసుకున్నారనుకో జనసేన అభిమానించారు ఒప్పుకోరు.